తీర ప్రాంతంలోని సూర్యలంకలో వివాదాస్పద భూములపై వైకాపా పెద్దల కన్ను పడింది. బాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని కోట్ల విలువైన భూములు కాజేయడానికి తాడేపల్లి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. 1998 లో డీకేటీ పట్టాలు పొందామని రైతులు చెబుతూ ఉండగా 2 లక్షలు ఇస్తాం పట్టాలు ఇచ్చేయాలంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఆ భూములు తమవేనంటూ అటవీశాఖ అధికారులు సైతం ముందుకు రావడం కలకలం రేపుతోంది. ఇలా 3 నెలలుగా ఈ భూముల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. బాపట్ల మండలంలోని 40 ఎకరాల భూములను పోతురాజు కొత్తపాలెం, బసివిరెడ్డిపాలెం, దరివాద కొత్తపాలెం, మొన్నంవారిపాలెం, హనుమాన్ నగర్, మరుప్రోలువారి పాలానికి చెందిన 20 మంది రైతులకు 1998 లో రెవెన్యూ అధికారులు డీకేటీ పట్టాలు ఇచ్చారు. మొదట్లో రైతులు వేరుశెనగ, దోస సాగు చేసేవారు. ఆవులు, అడవి పందుల బెడద వల్ల తర్వాత పంటలు వేయలేదు. కొత్త అసెండ్ చట్టం ప్రకారం భూములపై తమకు హక్కు కల్పించి కొత్త పట్టాలు, పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. వీరి వినతిపై స్పందించిన జేసీ శ్రీధర్ ఇటీవల సూర్యలంక వెళ్లి భూములను పరిశీలించారు. అయితే అక్కడ ఎలాంటి పొలంగట్లు, పంటలు సాగు చేసిన ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. రైతులు చూపుతున్న పట్టాలకు విలువలేదని, అవి నిబంధనల ప్రకారం జారీ కాలేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. సూర్యలంకలో ఎకరా భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిపై వైకాపా నాయకుల కన్ను పడింది. ఎలాగైనా కాజేయాలన్న ఆలోచనతో డీకేటీ పట్టాలు ఉన్నవారికి కొద్ది మొత్తంలో ముట్టజెప్పి పట్టాలు తీసుకుంటే తర్వాత పై స్థాయిలో చక్రం తిప్పి భూములను తమ పరం చేసుకోవాలని పన్నాగం పన్నారు. ఇదే విషయాన్ని తాడేపల్లి స్థాయిలో పెద్దలకు చెప్పి రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించి అనుకూలంగా వ్యవహరించేలా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సమస్య పరిష్కరించాలని డీకేటీ పట్టాలతో తిరుగుతున్న రైతులతో వైకాపా నేతలు బినామీల ద్వారా బేరసారాలకు దిగారు. ఈ భూములు ఇప్పట్లో రావడం చాలా కష్టమని, పట్టాకు 2 లక్షలు చెల్లిస్తాం, మొత్తం పట్టాలు అప్పగించాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. 600 భూములు తమకే చెందుతాయని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. 1998లో మాకు 40 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. మాకు 20 మంది ఉన్నాం మేము. దానికి సభ్యులు వేరుశనగ దోసలు వేసాం. అడుగు పందులు వచ్చినాయి. అడుగు పందులు వచ్చి మమ్మల్ని వాటిని గందరగోళం చేసి పాడు చేస్తుందని చెప్పి సరుకు మొక్క వేసాం. ఆ సరుకు మొక్క కాడికెళ్ళి మేము జనం మంచి చెడ్డ చూసుకుంటా వస్తూ ఉన్నాం. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డు పెడుతున్నారు అని చెప్పి రఘుపతి గారి దగ్గరికి వచ్చాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి సార్ ఇది జరిగింది అని చెప్తాం. అంటే కలెక్టర్ గారి దగ్గరికి ఒక లెటర్ రాసిస్తాను. నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, మా ఒరిజినల్ పట్టాలని అడగండి అని అన్నాడు. తార్లా కలిసాం కలెక్టర్ గారిలో, మా ఈ ఒరిజినల్ పట్టాలని చెప్పి చెప్పాం. నాకు ఎంతవరకు గ్యారెంటు మీరు మా పొలం అని చెప్పి మీరు వెళ్ళి జెండాలు పెట్టండి, నేను వచ్చి పొలం కడుకొచ్చి చూసి మాట్లాడతాను అన్నాడు. నా నుంచి జెండాలు తీసుకుని పొలంలో పెట్టాం. ఎవరు పెట్టమన్నారు? కలెక్టర్ గారు. 1998లో పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి సాగు చేసుకుంటానే ఉన్నాము. ఈ మధ్య అధికారులు, ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళు వచ్చి మీరు కాదు మాది అన్నారు. స్థానిక నాయకులు ఎంటర్ అవ్వకుండా అధికారులు మా పని బాగా చేస్తారు. కలెక్టర్ని కలిసాం, జేసీని కలిసాం, ఎంఆర్ఓని కలిసాం. ఒరిజినల్ పట్టాలు తీసిరండి, చూసి మీకు డబ్బులు ఇప్పిస్తాను అని ఆర్డీఓకి ఫోన్ చేసి మాది ఒరిజినల్ పట్టాలు ఆన్లైన్ చేయండి అని అడగండి అని అన్నాడు. మరోవైపు సూర్యలంకలో భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీశాఖ అధికారుల మధ్య వివాదం నెలకొంది. స్థలం తమకే చెందుతాదంటూ ఇరు వర్గాలు వాదిస్తూ ఉండటంతో భూముల వివాదం కొలిక్కి రావడం లేదు.